అయితే మినిమం వన్ డే రోజుకి మినిమం ఒక 300 grams అయితే తగ్గిపోతున్నాను, వెయిట్ లాస్ అయిపోతున్నాను. చాలా అంటే చాలా 350 దగ్గర దగ్గర ఒక్కొక్క రోజు. అయితే మొన్న నేను కలకత్తాలో ఉన్నాను కదా, కలకత్తా హౌరే అని తిరిగాను. అక్కడి నుంచి వచ్చినప్పుడు అయితే ఒక్కరోజు 400 grams అయితే తగ్గిపోయాను. బాడీ అంటే చాలా అంటే చాలా వీక్ అయిపోయింది. మరుసటి రోజు అయితే అస్సలు లెగలేకపోయాను. నించోడానికి ఒక్కరోజు 400 మినిమం ఎలాగా 350-360 grams తగ్గిపోయాను ఒక్కరోజు. ఆ రోజు చాలా అంటే చాలా ఎండ ఎక్కింది. అది పట్టించుకోకుండా ఇంకా అలా రైడ్ చేశాను. చాలా అంటే చామట్లు పట్టి ఆ రోజు అంటే ఆ రోజు ఇంకేం చెప్పలేకపోతున్నాను. అప్పుడు అది జరిగింది. దగ్గర దగ్గర 360-370 grams అయితే తగ్గిపోయాను. తగ్గిపోయి నైట్కి అయితే నైట్ పడుకొని మరుసటి రోజు అయితే ఫుల్ బాడీ పెయిన్స్, ఇంకా అస్సలు లెగలేకపోయాను. కానీ అయినా అలాగా కొద్దిగా లేట్ అయింది. మరుసటి రోజు భువనేశ్వర్ అయితే వచ్చాను కదా, అప్పుడు అయినా అలా లెగిసి అయితే రైడ్ చేశాను. అప్పుడు చాలా అంటే చాలా వీక్ అయిపోయాను. ఇప్పుడు అలాగా అలాగా చెమటలు పడుతూ 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 చాలా ఎక్కువ ఉన్నాయి. ఎండలు అయితే చాలా అంటే చాలా ఎక్కిపోతున్నాయి. ఎండలు ఒక లెక్కల్లో ఉన్నాయి. మనం చాలా ఫాస్ట్గా అయితే రైడ్ని అయితే కంప్లీట్ చేయాలి. చూడండి, జైపూర్కి అయితే వెళ్తున్నాను. హైవేలో ఉన్నా చాలా అంటే చాలా ఎండగా ఉంది బాబోయ్. ఎండల్ని తట్టుకోవాలంటే చాలా కష్టం, లెక్కలు ఇస్తున్నాయి మనకి. రీసెంట్లీ నిన్న గల న్యూస్లో కూడా ఇచ్చారు. ఈ ఇయర్ అయితే చాలా అంటే చాలా టెంపరేచర్ అయితే ఇంకా మార్చి వస్తుంది. మార్చిలోనే ఇంకా ఫిబ్రవరి ఎండింగ్ మార్చి అయితే వస్తుంది 38. ఇక్కడైతే ఒడిస్సాలో అనగా వెస్ట్ బెంగాల్లో అనగా కలకత్తాలో గట్టా చూశారు కదా, 38-37 ఒకరోజు అయితే 39 కూడా ఎక్కింది. ఇంకా ఆ టైంలో సైకిల్ రైడు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఢిల్లీలో అయితే నేనైతే న్యూస్ చూశాను, ఢిల్లీ రాజస్థాన్లో అయితే 44 అయితే ఎక్కుతుందట. నేను ఇంక వెళ్ళినప్పటికైతే ఎలా లేదని ఒక 10 or 15 days అయినా పడుతుంది రాజస్థాన్ వెళ్ళేసరికి. అప్పుడు ఎలా ఉంటుందో 10 or 15 days తర్వాత ఇంకా చాలా ఎక్కువ అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే చేస్తాను. నాకు అక్కడికి రాజు ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్లో చాలా అంటే చాలా మనం కేర్ఫుల్గా ఉండాలి. అక్కడ ఎండలు అయితే ఒక లెక్కల్లో ఉంటే ఇంకా మొత్తం మనం చాలా అంటే చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఇక్కడ నుంచి సమ్మర్ సీజన్ వచ్చిందంటే ఇంకా చెప్పకండి. వింటర్ సీజన్లో ఏదో అలాగా కవర్ చేయాలి. వింటర్ సీజన్లో కూడా కేర్ఫుల్గా వెళ్ళాలి, కానీ చల్లగా ఉంటుంది, చీమట్లు గట్ట పట్టదు, వెళ్ళిపోవచ్చు.
దాని మాత్రం ఇక్కడ మాత్రం బాబోయ్ అంత కేర్ఫుల్ గా ఉండాలంటే అంత కేర్ఫుల్ గా ఉండాలి లదక్లో నేను ఉన్నప్పుడైతే మైనస్ నైట్ టైం వింటర్లో లదక్లో ఉన్నప్పుడైతే మైనస్ 30 ఎక్కిది అప్పుడు ఉద్రా బాబు చలుద్రా బాబు చలుద్రా బాబు అనుకునేవాని ఇప్పుడు ఎక్కడైతే ఒడిస్సాలో 38 35 36 ఈ రేంజ్ లో అయితే టెంపరేచర్ అయితే హీట్ అవుతుంది అప్పుడు అంతా కూల్ లో ఉన్నప్పుడైతే ఎండ రావట్లేదు ఎండ రావట్లేదు ఒక చలేస్తుంది అనుకునేవాని ఇప్పుడు అలా కాదు అంత రివర్స్ అయిపోయింది రాజస్థాన్లో ఇంకా చాలా ఛత్తీస్గఢ్లోని యూపీ ఇదంతా మనం చాలా అంటే చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి రాజస్థాన్ అనగా మళ్ళీ గుజరాత్ మహారాష్ట్ర ఇవన్నీ వస్తాం కదా ఇక్కడ ఒక లెక్కలో ఉన్నాయి అటు ఎండలు న్యూస్లో ఇచ్చారు నేను అది చూసి నుంచి నాకైతే అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంకా మనకి రాజస్థాన్ నుంచి 9 స్టేట్స్ పెండింగ్ ఇప్పుడు ఒడిస్సాలో ఉన్న ఒడిస్సా నుంచి రాయగడ అని చూసుకొని ఇదంతా ఒడిస్సాయే ఒడిస్సా స్టేట్ నుంచి ఛత్తీస్గఢ్ వెళ్తాము ఛత్తీస్గఢ్ నుంచి యూపీ వెళ్ళి ఢిల్లీ వెళ్ళిపోయితే అప్పుడు రాజస్థాన్ నుంచి 9 స్టేట్స్ ఇంకా ఇవన్నీ మనం ఫస్ట్ టైం ఎలాగో కౌంట్ చేసాం ఇంకా మినిమం చాలా అంటే చాలా రైడ్ అయితే ఉన్నది ఎండకి మామూలుగా కూల్గా ఉంటే ఎలాగో రైడ్ చేసేవచ్చు వింటర్ సీజన్లో అయితే ఎలాగో చూసారు కదా అలా ఉస్సు అస్సు అస్సు ఇస్తూ అనుకొని అలా లదక్కన అయితే కంప్లీట్ చేశాను కానీ ఇప్పటికీ 4 మంత్స్ 20 డేస్ అయిపోయింది బాడీ ఇంకా ఎంతకని తొక్కుతాను అలా అయినా అలాగా కానీ మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంత ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చింది వింటర్ సీజన్లో వెళ్ళింది వేరు సమ్మర్ థ్యాంక్ యూ సమ్మర్ సీజన్లో ఇంత టెంపరేచర్ ఉన్నప్పుడైతే వెళ్తున్నానంటే మీరు సపోర్ట్ చేసి మీరు ఎంకరేజ్ చేయడం వల్లే నేను ఎంత స్ట్రగుల్ అయినా వెళ్తున్నాను ఇంకోటి మీరు ఇంకా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసినట్టయితే ప్రతి ఒక్కరు నా సైకిల్కి సైకిల్ ట్రిప్ ఇప్పుడు నా ఆల్ ఇండియా ట్రిప్కి ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇచ్చినట్టయితే ప్రతి ఒక్కరు ఇండియా ఫ్లాగ్కి రెస్పెక్ట్ ఇచ్చినట్టయితే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా ఎంకరేజ్ చేస్తే ఎవరికైనా ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా వెళ్ళాలి అని అయితే అనిపిస్తుంది మీరు నాకు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంతవరకు అయితే వెళ్ళాను ఇప్పుడు కూడా వెళ్తాను లాస్ట్కి వెళ్తాను వెళ్తున్నాను లాస్ట్ ట్రిప్ కూడా కంప్లీట్ అయితే చేస్తాను మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా కావాలి ఇప్పటి నుంచి మీ ఎంకరేజ్మెంట్ కానీ సపోర్ట్ కానీ ఇంకా పెంచుతారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎంకరేజ్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను ప్లీజ్ మీరు చాలా చాలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసినట్టయితే నేను నా సైకిల్ ట్రిప్ని అయితే కంప్లీట్ చేస్తాను దాంట్లోని బాబోయ్ కానీ నేను ఇష్టంతో వెళ్తున్నాను కానీ నాకు కష్టం అనిపించట్లేదు కానీ ఒక్కొక్క దగ్గర అయితే బాడీ పెయిన్స్ ఇలా ఉంటాయి కదా అలాగా బాడీ పెయిన్స్ అని బాడీ వీక్ అయిపోవడం అని లెగ్స్ పెయిన్ లెగ్ కాళ్ళు అన్నీ ఇంకా చేతులు కాళ్ళు అన్నీ నొప్పి పెడుతున్నాయి కానీ హ్యాపీగా అయితే వెళ్తున్నా ఎన్ని పెయిన్ వచ్చింది రా ఎన్ని వచ్చినా హ్యాపీగా అయితే వెళ్తున్నాను మీరు సపోర్ట్ చేయబట్టి ఎంత ఎనర్జీ దొరుకుతుంది నాకైతే ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్కి ఓ
అనగా నేను ఇప్పటికీ ఇన్ని స్టేట్లు కవర్ చేశాను. అన్ని స్టేట్లలో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి, సపోర్ట్ చేస్తున్నారు అందరూ, పబ్లిక్కి మొత్తం అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా సపోర్ట్ చేయబట్టే ఇంత దూరం అయితే ఇప్పటికి 20 1 మినిట్ ఇప్పటికి 20,000 కిలోమీటర్స్ అయితే దగ్గర దగ్గర కవర్ చేశాను. 23 స్టేట్స్ ఎన్ని కవర్ చేశానంటే ఇంకా రాజస్థాన్ నుంచి కౌంటు 9 స్టేట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మనం బేగా కవర్ చేసేద్దాం. మీరు సపోర్ట్ చేస్తే ఇదంతా నాకు ఎంత. లదక్లోనే కానీ, లదక్లో చేశాను కానీ వింటర్ సీజను, ఇప్పుడు కూడా బాగా వెళ్తానని నాకైతే నమ్మకం ఉంది. మీరు సపోర్ట్ చేస్తారని ఒక పక్క నమ్మకం ఉంది. నేను ఈ ట్రిప్ని కంప్లీట్ చేస్తాను. ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను ఎదురుగా ఫేస్ చేసుకొని అయితే వెళ్తాను. కానీ ఒకరోజు 2 రోజులు లేట్ అయినా రెస్ట్ తీసుకున్నా వెళ్తాను. కానీ మీరు సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. నేను వెళ్తానని కూడా నాకు నమ్మకం అయితే ఉన్నది. ఇప్పుడైతే 37 ఉంది. అంటే 37 అంటే ఇంకొక గంటలోని 38 అయితే ఎక్కుతుంది. బాబోయ్ ఇంకా తగ్గడం అయితే మళ్ళీ ఈవినింగ్ 4 తర్వాత అయితే ఒక అలా 1.1 పాయింట్ అలా 2 పాయింట్స్ 3 పాయింట్స్ అలా దిగుతుంది. అలా 6 అవుతేనే కూల్ అవుతుంది.
సిక్స్ 6:30కి ఇలాగా వేడి గాలి అయితే వస్తుంది. వేడి గాలికి బాబోయ్ చాలా అంటే చాలా ఎండగా ఉంది. చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి హైవేలో. డౌన్ అయితే కొద్ది గాలి వేస్తుంది, ఆ వేడి గాలో ఏ గాలో గాలి వేస్తుంది డౌన్లో ఉన్నప్పుడు. అయితే అలా బ్రిడ్జ్ ఎక్కించినప్పుడు అయితే హ్యాగా అనుకొని ఎక్కిస్తున్నాను, దిగినప్పుడు అయితే చాలా హ్యాపీగా దిగిపోతున్నాను. పళ్ళు అయితే వేడిగా పొగలు అయితే వస్తున్నాయి, వేడి ఉన్నాయి కళ్ళు మొత్తం అంతా, బాడీ మొత్తం ఇంత వేడిగా ఉంది. కళ్ళు ఇలా రెప్పలు వేస్తుంటే మండిపోయి వేడిగా వస్తుంది. బాబోయ్ కూల్ వాటర్ లేదు, వాటర్ కూడా ఉన్నది కానీ అది కూడా హీట్ అయిపోయింది. ఈ ఎండకి బంకులోకి అయితే వెళ్దాం, బంకులో కూల్ వాటర్ అయితే ఉంటుంది కదా అడుగుదాం చూద్దాం. ఉంటుంది పై పానీ ఇక్కడ, ఇదే ఉందా? ఇదిగోండి ఇక్కడ కూల్ వాటర్ ఉందంట తాగుదాం. ठोक दीजिए महाकाल का से, ठोक दीजिए.